మరి అందరూ కూడా అంటే మనమే కాదు హిందూపురం కేవలం మన నియోజకవర్గం లేకపోతే పార్లమెంటు పరిధిలోనే కాదు యావత్తు అనంతపురం జిల్లా అయితేనేమి లేకపోతే మొత్తం ఆంధ్ర రాష్ట్రం అయితేనేమి కోరుకుంటుంది హిందూపురం జిల్లా కేంద్రంగా జిల్లా ఏర్పడాలన్న ఒక కోరిక అది కేవలం మన కోరికే కాదు ఎందుకంటే మన హిందూపురానికి ఉన్న ఒక ఇంపార్టెన్స్ అటువంటిది దానికి ఉన్న ప్రాధాన్యత భౌగోళికంగా అయితేనేమి లేకపోతే కూడా మిగతా వివిధ అంటే మనకి తూముకుంట ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది అలాగే ఎన్నో మంచి విద్యా సంస్థలు అప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు ఎన్నో ప్రారంభించడం జరిగినాయి అలాగే నవోదయ కానివ్వండి లేకపోతే ఏపీఆర్ కానివ్వండి లేకపోతే జేసీ కానివ్వండి లేకపోతే సాంఘిక సంక్షేమ కళాశాలలు కానివ్వండి లేకపోతే మన ఈ యొక్క మహిళా బాలికల యొక్క పిఆర్ ఏపీ బాలిక బిట్ కానివ్వండి బిట్ ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి అలాగే ఇట్లాంటివి ఎన్నెన్నో వసతులు అలాగే మన హంద్రినివ కాలువ కూడా 25 కిలోమీటర్ల సమీపంలో ఉండటం అయితేనేమి ఇలాంటివి అలాగే రహదారులు అయితేనేమి మనకి NH 44 ఉంది అలాగే మనకి ఇటు డేగులోడ్ నుంచి సిరాకి వెళ్ళి అది పూర్తిగా వస్తుంది ఆ హైవే కూడా ఇలా భౌగోళికంగా అన్ని వసతులు కూడా మనకి ఆసుపత్రి ఉంది బ్రహ్మాండమైన ఆసుపత్రి దాన్ని 250 పడకల ఆసుపత్రికి దాన్ని కార్పొరేట్ హాస్పిటల్కి సమానంగా దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఇలా అన్ని పట్టు పరిశ్రమల్లో అయితేనేమి ఇక్కడ ఒక కాలేజ్ అయితేనేమి లేకపోతే రీసెర్చ్ సెంటర్ అయితేనేమి ఆనాడు నాన్నగారు ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటివి అన్ని వసతులు గల మన హిందూపురం అది ఒక జిల్లా కేంద్రంగా ఏర్పడాలని ఎందుకంటే హిందూపురానికి ఒక చరిత్ర కూడా ఉంది అంటే నేను చెప్పిన దానికంటే ఇంకా ముందు వెనక్కి వెళ్తే మరి ఎప్పుడో 1920లో ఇది ఒక మున్సిపాలిటీగా ఏర్పడడం జరిగింది అంటే ఇప్పటికీ సుమారుగా 100 సంవత్సరాలు పూర్తయింది పూర్తిగా వస్తుంది అలాగే మనం చూసుకుంటే ఇప్పుడు అది ఏ గ్రేడ్ నుంచి కూడా మన శాంక్షన్ గ్రేడ్కి ఆల్మోస్ట్ ఇక నెక్స్ట్ శాంక్షన్ అవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ మిగిలింది కార్పొరేషన్ సో ఇన్ని వసతులు ఇన్ని అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవాళ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ప్రజల యొక్క ఆకాంక్ష అందరూ కోరుకునేది అనేది మన కేవలం హిందూపురం నియోజకవర్గం వాళ్ళమే కాదు కానీ ఎన్నో ఇప్పుడు మన ఎస్కే యూనివర్సిటీ అది కూడా మన హిందూపురం పరిధిలోకి వస్తుంది పార్లమెంట్ పరిధిలోకి ఇప్పుడు ఆయన పెద్దలు చెప్పినట్టు ఎక్కడో మనం జగన్మల్ల తీసుకొచ్చి ఇందులో కలిపి మనకి వాళ్ళకి అన్ని ప్రాంతాలకి వాళ్ళకి కావాల్సిన వసతులు అన్నీ ఉన్నాయి ఇప్పుడు అక్కడ చూసుకుంటే మనమేమో అనంతపురం చూసుకుంటే అక్కడ బ్రహ్మాండమైన ఆసుపత్రి ఉంది లేకపోతే ఇటు చూసుకుంటే మడక సిరాకే తెలిమి అటు మన రాప్తాడు ఇక్కడ పెనుగొండకే తెలిమి అటు పుట్టపర్తి దగ్గరగా ఉండడం ఇటువంటి ఇప్పుడు మనం చూస్తే పెనుగొండ మనం చూస్తే పుట్టపర్తికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి అక్కడ కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉంది సత్యసాయి నిలయం ఉంది అక్కడ ఎంతో ఆధ్యాత్మికంగా ప్రసిద్ధిగాంచిన ప్రాంతం అది ప్రదేశం పుట్టపర్తి అటువంటిది మరి అక్కడ అశాంతి ఎందుకంటే ఆయన అన్నట్టు మన బాలాజీ గారు అన్నట్టు మరి మనోహర్ గారు అంటూ ఎన్నో ఒక కేంద్రం ఒక జిల్లా కేంద్రం కానీ ఎన్నో ఉద్యమాలకు కానీ వెళ్ళిన వాటికి అది అక్కడ జరగడం కానీ లేక అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అటువంటి శాంతిగా ఉన్న ప్రశాంత నిలయాన్ని అటువంటి పుట్టపర్తిని అశాంతి మార్గంలోకి అంటే మనకు కూడా ఉన్నాయి ఇక్కడ ఆత్మక్షేమానం మనకు కూడా మన దుర్గా పాపనేశ్వర స్వామి అయితేనేమి లేకపోతే మన నరసింహస్వామి అయితేనేమి ఇవి వీరభద్ర స్వామి ఆలయాలు ఇవి ఆధ్యాత్మికంగా ఉన్నాయి కానీ మనకేంటంటే మనకి అన్నిటితో పాటు మనకి ఉన్న వసతులు ఏమేమితో ఉన్నాయో అవన్నీ అందరు చెప్పడం జరిగింది అలాగే ఇక ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఇంకా ముందు అంటే మనకి ఇది ఉంది కాబట్టి పారిశ్రామిక వాడ ఉంది కాబట్టి ఇక ముందు ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడైనా పరిశ్రమలు ఈ రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా ఇక్కడ అనంతపురం జిల్లాలో ఎక్కడైనా బాగా అభివృద్ధి చేయాలంటే భౌగోళికంగా చూసుకుంటే మన హిందూపూర్కి అన్ని తగిన సౌకర్యాలు అన్నింటికీ తగ్గ
రావుదారులు అయితేనేమి, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇప్పుడు తుమ్ముకుంట పారిశ్రామిక వాడైతేమి, అన్ని ఉన్నాయి కాబట్టి ఇంకా దీన్ని డెవలప్ చేయడానికి అట్లాగే బెంగళూరు ఎయిర్పోర్టు దగ్గరగా ఉండడం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇలా అలాగే మనం నేను గడ్కరీ గారికి ఒక ప్రతిపాదన కూడా పంపడం జరిగిందండి. అంటే మన సోమందేపల్లి నుంచి యలంక అంటే అక్కడికి హైవే మొన్నే పంపించడం జరిగింది ఆయనకు కూడా. మళ్ళీ అక్కడ చేస్తున్నాం మేము, ఎక్కడున్నా కూడా ఫోన్ల ద్వారా ఎవరికి వాళ్ళు ఎవరు ఫోన్ చేసి, చివరికి నా నంబర్ అయితే అందరికి తెలుసు, ప్రతి ఏ కార్యకర్త ఫోన్ చేసినా ఈ ప్రాబ్లం ఉందని చెప్పినా కూడా వెంటనే ఎంఆర్ఓ గారు ఫోన్ చేయడం కానీ లేకపోతే దానికి సంబంధించిన ఆఫీసర్ ఫోన్ చేయడం అయితేనేమి, లేకపోతే మా పిఏ బాలాజీ గారు ఉన్నారు ఆయనకి ఫోన్ చేయడం అయితేనేమి, లక్ష్మీనారాయణ గారు ఉన్నారు ఆయనకి ఫోన్ చేయడం అయితేనేమి, లేకపోతే అనిల్ గారు ఉన్నారు ఇక్కడ ఆయనకి ఎవరికో చేసి ఆ పని అప్ప చెప్పడం, వాళ్ళకి వెంటనే దాన్ని ఫాలోఅప్ చేయడం. అమ్మే ఇది లక్ష్మీనారాయణ గారు ఉన్నారు ఇక్కడ, లక్ష్మీనారాయణ రెడ్డి గారు అందరూ మిగతా అన్ని మండలాల నుంచి కూడా. సో ఇవాళ అన్ని అందరు ఏమేమి కష్టాలను అవేరు కూడా తీరుస్తూ ఇవాళ మరి ఈ కరోనా దురదృష్టవశాత్తు ఇది విజృంభించి మన మీదకి దాడి చేయడం జరిగింది. అదే ఇవాళ ఆసుపత్రి కూడా ఇంతకుముందు 2 వెంటిలేటర్లు సరే 100 పీపీ యూనిట్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈరోజు మళ్ళీ ఒక పల్స్ ఫ్లో ఎక్విప్మెంట్ అయితేమి, దాని తర్వాత ఎక్స్రే మిషన్, అలాగే ఒక 5 స్ట్రెచ్చర్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది 50 లక్షలు పెట్టి. సో ఇప్పుడు అనేది అందరి ఒక ఆకాంక్ష కోరిక. ఇవాళ ఇంత ఈ కరోనా విజృంభిస్తున్న తరుణంలో కూడా అందరూ కూడా ఈ యొక్క హిందూపూర్ని ఒక జిల్లా కేంద్రంగా దీన్ని ప్రకటించాలి అని ఐక్యమత్యంగా ఇవాళ ఈ కరోనా పరిస్థితుల్లో కూడా పోరాటం ఉద్యమం కొనసాగిస్తున్న నా మిత్ర మిగతా పక్ష పార్టీ అందరూ కూడా నాయకులందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను.